यादगिरी अन्न गज्वेल कन्वीनर वेदिक वेदिक पैकी रावाली प्लीज गज्वेल नियोजकवर्ग कन्वीनर यादगिरी अन्न దయచేసి బయట ఎవరు ఉండొద్దు కార్నర్ దగ్గర అందరూ లోపలికి రండి ప్లీజ్ అందరూ లోపలికి రండి ఇప్పుడు అన్న మాట్లాడుతా ఉంటాడు రైట్ టీమ్ మార్మల్ అన్న టీమ్ లో జైన్ అవడానికి వచ్చి ఇంకా కొంతమంది ఆగిపోయినారు మీ అందరికి తర్వాత ఎందుకంటే మీటింగ్ ఆలస్యం అవుతా ఉంది కాబట్టి తొందరగా జైనింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అసలు ఈ 7200 ఏంది ఎందుకోసం పని చేస్తది 7200 अंटे दींट्लो एमेम उंटाई दींट्लो एवर उंटारु ई अनेकमैनटुवंटि अंशालनु मी मुंदुकु तीसुकुरावालि इवाल महिला सोदरिमणुलु उन्नारु पेद्दलु कूडा चाला मंदि उन्नारु ओक माट मीरु श्रद्धगा विनंडि बागा अब्जर्व चेस्तो बागा अब्जर्व चेसुकोनि विनंडि ओक पक्षि गूड़ कड़ता पक्षि गूड़ कड़ता उम्म को गूड़ कड़ता गूड़ कटी 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 आ गूड़ एक् कड़ता करेक्ट अंस कड़ता उड़ना पामो लेकिन शत्रुवो वस्ते ఆ కొమ్మ కాడికి రాగానే పాము శత్రు నీళ్ళల పడిపోవడానికి కరెక్ట్ గా నీళ్ళ కొమ్మ కాడ చెరువులో ఆ కొమ్మ ఆనే కాడ పక్షి తన గూడును కడతా ఉంటది ఎందుకు కడుతుందట్లా తను పెట్టబోయేటువంటి గుడ్లకు తనకు పుట్టబోయేటువంటి బిడ్డకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడం కోసం ఆ పక్షి అక్కడ గూడును కడతది ఒక తల్లి కూడా తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కోసం తన నెత్తికి సరిపడా కుల్ల గుడతా ఉంటది తన బిడ్డకు ఏ వస్త్రం అయితే బాగుంటదో అని చెప్పి ఆలోచన చేసి తనే ఆ వస్త్రాలను కుట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటది తనే ఆ బట్టల్ని కుడతా ఉంటది కారణం ఏంది తన పుట్టబోయేటువంటి బిడ్డ మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఆ తల్లి గుట్టేటువంటి కుల్లకు కరెక్ట్ గా సింక్ అయితే చూడండి ఇంత తేడా రాదు మళ్ళా ఎక్కడ ఒక అంచనా ఎట్లయితే తన బిడ్డకి కుల్ల సరిపోతది తన బిడ్డకి వస్త్రం సరిపోతది అనేది ఆ తల్లికి ఆ తల్లి తన బిడ్డని చూల్లే ఆ బిడ్డ తన తల్లిని చూల్లే కానీ ఒక ఆలోచన ఆ మధ్యలో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ గా బిడ్డకి సరిపోయేటువంటి కుల్లను తయారు చేస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా పుట్టినటువంటి ఈ బిడ్డలకు పుట్టబోతున్నటువంటి బిడ్డలకు తల్లి తన శరీరానికి కుల్లను గుడతా ఉంది కదా మరి ఆ శరీరానికి ఒక అద్భుతమైన విద్యను అందించేటువంటి కుల్లెవడు గుట్టాలే ఆ బిడ్డకు అద్భుతమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి కుల్ల ఎవరు గుట్టాలే ఇది 7200 గుర్తది ఈ రాష్ట్రంలో పుట్టబోయేటువంటి ప్రతి బిడ్డకు కేసీఆర్ ఏమిస్తా ఉన్నాడు ప్రతి బిడ్డ పుట్టిన మరుక్షణమే 125000 రూపాయల అప్పుతో పుడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో కానీ 7200 వర్క్స్ తన ఆశయ సాధన దిశగా అడుగులేసే రోజుల్లో ఇక్కడ పుట్టేటువంటి బిడ్డ ఒక మంచి విద్యతో మంచి వైద్యంతో అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెడతాడు ఇది 7200 కి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ఉన్నటువంటి తేడా